మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. వరలక్ష్మి వ్రతం చేసేవారు గురువారం నుండి శనివారం వరకు కూడా ఏం చేయాలి అంటే, వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఏం చేయాలి, శుక్రవారం రోజు చేయవలసిన వ్రతం, వాయనాల గురించి శుక్రవారం సాయంత్రం ఎలాంటి పనులు చేయాలి, అలాగే శనివారం రోజు ఉదయం పూజ ఎలా చేయాలి, కలశాన్ని ఎలా కదపాలి, కదిపిన కలశాన్ని ఏం చేయాలి, వ్రతమయ్యాక తోరం ఎప్పటి వరకు ఉంచుకోవాలి, ఎప్పుడు తీయాలి అనే విషయాలన్నిటినీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు గురువారం మీరు తలస్నానం చేసుకోండి. అంటే షాంపూ పెట్టి తలస్నానం చేయాలి అనుకుంటే గురువారమే చేయండి. శ్రావణ శుక్రవారం రోజు తలస్నానం చేయకూడదు. అలాగే వాయనం కోసం పసుపు, కుంకుమలను, వక్కలను ఏర్పాటు చేసి పక్కన పెట్టుకోండి. గురువారమే ఇలా చేస్తే శుక్రవారానికి హెల్ప్ అవుతుంది. అలాగే గాజులు, జాకెట్ ముక్కలు కూడా ఈరోజే పక్కకు తీసి పెట్టుకోండి. ఈరోజే గుమ్మానికి కూడా తోరణాలు కూడా కట్టేసుకోండి. పూజా సామాన్లు ఒకే సెట్ ఉంటే ఈరోజే క్లీన్ చేసి పెట్టుకోండి. అలానే లక్ష్మీదేవి ఫోటో పీటలను బుధవారమే శుభ్రం చేసుకోండి. శుక్రవారం వాటిని మామూలుగా నీటితో కడిగి బొట్లు పెట్టుకోండి. ఇక అక్షింతలను కూడా గురువారం రోజు కలిపి పెట్టుకోండి. అలాగే వెండి పువ్వులు, కాయిన్స్ను పాలతో శుభ్రం చేసుకుని ఉంచుకోండి. ముఖ్యమైన మూడు పదార్థాలను గురువారం రోజే తెచ్చి ఉంచుకోవాలి. అవేమిటంటే ఆవు నెయ్యి, ఆవు పాలు, బిల్వదళాలు. అమ్మవారికి శ్రావణ శుక్రవారం రోజు ఆవు పాల పరమాన్నం సమర్పించి ఆవు నెయ్యి దీపారాధన చేసి ఒక బిల్వదళాన్ని సమర్పించినా చాలు, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే ఆవు పంచకాన్ని ఇల్లంతా కూడా చల్లితే చాలా మంచిది. లేదా గంగాజలం చల్లండి. కొంతమంది కలశం ముందు రోజే చేస్తూ ఉంటారు, కానీ అలా చేయకూడదు. పూలు, వాయనానికి ఇవ్వవలసిన పళ్ళను మరియు తమలపాకులను గురువారం రోజే కడిగి పెట్టుకోండి. అమ్మవారికి సమర్పించే వాటిని మాత్రం శుక్రవారం రోజు కడగాలి. కలశానికి కావలసిన వాటిని ఈరోజే సిద్ధం చేసి పెట్టుకోండి. అలాగే గురువారం సాయంత్రమే శనగలను నానబెట్టి ఉంచుకోండి. శుక్రవారం ఉదయం నిద్రలేవగానే ఇల్లును ఒక్కసారి తుడిచి వాకిట్లో ముగ్గులు పెట్టండి. స్నానం చేసేటప్పుడు తప్పనిసరిగా పసుపును ముఖానికి, మంగళసూత్రానికి, పాదాలకు రాసుకోండి. అయితే చాలామంది ఇలా స్నానం చేశాక ప్రసాదాలు వండే సమయంలో పూజ ఇప్పుడు చేయట్లేదు కదా అని చెప్పి నైటీలు వేసుకుంటూ ఉంటారు. కానీ అలా కాకుండా ఏదో ఒక మామూలు చీరను కట్టుకోండి. స్నానమైన వెంటనే తలకు వస్త్రం చుట్టుకుని తులసమ్మ దగ్గర ఒక దీపం పెట్టండి. అలాగే ఇంట్లో దేవుడి దగ్గర కూడా దీపం పెట్టండి. ఎందుకంటే వరలక్ష్మీ పూజ చేసేసరికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఉదయమే దీపం పెట్టండి. ఆ తర్వాత నైవేద్యాలు తయారు చేయండి. బెల్లంతో పరమాన్నం, దద్దోజనం, పూర్ణాలు, పులిహోర, బొబ్బట్లు, చక్కెర పొంగలి, గారెలు, ఇలా మీకు ఇష్టమైనవి చేయవచ్చు. శక్తి ఉన్నవారు ఎన్ని అయినా సరే చేసుకోవచ్చు. లేకపోతే మూడు నైవేద్యాలు చాలు. ఆ తర్వాత పూజ చేసే స్థలంలో ఆవు పంచకం లేదా పసుపు నీళ్లు చల్లి ఆసనాన్ని ఏర్పాటు చేసుకోండి. డెకరేషన్ ఏమైనా చేయాలి అనుకుంటే మీరు ముందు రోజే చేసుకోవాలి. ముందు పీట మీద ముగ్గు వేసి పసుపు, కుంకుమలతో అలంకరించండి. ఆ తర్వాత కలశం ఏర్పాటు చేసుకోండి. చెమ్మును తీసుకుని గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి దానిలో గంగాజలం పోసి పసుపు, కుంకుమ, గంధం, పూలు, బిల్వదళాలు, రెండు లవంగాలు, ఎండు ఖర్జూరం, ఒక కాయిన్, పచ్చకర్పూరం వేసి కలశం తయారు చేయండి. మండపం పైన ముందు గజలక్ష్మీదేవి ఫోటో కానీ లేదా లక్ష్మీనారాయణుల విగ్రహం పెట్టుకోండి. కలశం కోసం ముందు అరిటాకు వేసి దాని మీద మూడు గుప్పెళ్ల బియ్యం పోసి దాని మీద చెంబును పెట్టుకోవాలి. చెంబుపై కొబ్బరికాయ పెట్టి పసుపు, కుంకుమలు రాసి ఒక రవిక గుడ్డను పైన కప్పి అలంకరించండి. చాలామంది బంగారం లేదా వెండి అమ్మవారి ముఖాలను ఏర్పాటు చేసి చీర కట్టి అలంకరిస్తూ ఉన్నారు. స్తోమతను బట్టి అలా కూడా తయారు చేసుకోవచ్చు. ఆ తర్వాత తెల్ల దారం తీసుకొని పసుపు రాసి పువ్వులతో తొమ్మిది ముడులు వేస్తూ మూడు తోరణాలను తయారు చేసుకొని పక్కన ఉంచుకోండి. అమ్మవారి దగ్గర తాంబూలం, గాజులు, పసుపు, కుంకుమ, పచ్చిశనగలు, పువ్వులు, కొత్త చీర, జాకెట్ పెట్టి ఉంచండి.
ముందు పసుపు గణపతిని తయారు చేయండి. గణపతి పూజ అయ్యాక విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఫోటోను లేదా విగ్రహానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు పెట్టి పూజలోనికి ఆహ్వానించాలి. అమ్మవారికి తయారు చేసిన నైవేద్యాలు పెట్టండి. తాంబూలానికి ఏర్పాటు చేసిన వాటిని కూడా అమ్మవారి దగ్గర పెట్టండి. అలాగే లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, ఏకాక్షి నారికేలం, దక్షిణావృత శంఖం ఇలాంటి లక్ష్మీప్రదమైన వస్తువులను కూడా అమ్మవారు చుట్టూ ఉండేలాగా పెట్టండి. ఏనుగులు ఉంటే అమ్మవారికి ఇరువైపులా పెట్టి ఉంచండి. తామర గింజల మాల ఉంటే అమ్మవారికి వేయండి. తామర పూలతో పూజించండి. కలశం ముందు ఒక చిన్న ప్లేట్లో అమ్మవారి కాయిన్ని పెట్టి కుంకుమ పూజ చేయండి. 3 తోరణాలు తయారు చేసుకోండి. మీ దగ్గరలో గంట, అగరబత్తి అన్నీ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసుకోండి. చేసిన ప్రసాదాలన్నిటిని కూడా పక్కన పెట్టండి. ఇప్పుడు చక్కగా మంచి పట్టుచీర కట్టుకుని అమ్మవారి స్వరూపంగా అలంకరించుకుని వచ్చి పూజలో కూర్చోండి. ముందుగా దీపారాధన చేసుకుని ఆసనం చేసుకుని కూర్చుని పూజ చేయండి. వరలక్ష్మీదేవి పుస్తకంలో ఉన్న విధంగా వ్రతం చేసుకోండి. పూజ చేసిన తర్వాత ఖచ్చితంగా ఎవరో ఒకరికి మీరు ఏమి తినకుండానే ఒక వాయనం ఇవ్వండి. సమయం ఉంటే మిగతా వారికి కూడా అప్పుడే వాయనం ఇవ్వండి. సమయం లేని వారు ఆ రోజు సాయంత్రం వాయనం ఇవ్వవచ్చు. కానీ పూజ చేశాక ఆ రోజు మధ్యాహ్నం పడుకోకూడదు. ఆకులోనే అన్నం తినాలి. సాయంత్రం 4:30కే చక్కగా ఇళ్ళన్నీ కూడా తుడుచుకొని దీపారాధన చేసి వాయనాలు ఇవ్వని వారు 5:30 లోపు వాయనాలు ఇవ్వండి. వాయనాలు ఉదయమే ఇచ్చేసిన వారు సాయంత్రం చక్కగా దీపారాధన చేసి స్తోత్రాలు చదువుకోండి. శక్తి ఉంటే శనగలు, పళ్ళు నివేదన చేయవచ్చు. సాయంత్రం పూజ అయ్యాక అమ్మవారి దగ్గర ఉన్న గాజులను 2 ఆ రోజు వేసుకోండి. శనివారం ఉదయం తొందరగా నిద్రలేచి అమ్మవారికి దీపారాధన చేసి ఉప్పు లేని పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టి యథాశక్తిగా అమ్మవారికి పూజ చేసుకోండి. పూజంతా అయ్యాక అమ్మవారి పీటని నెమ్మదిగా కదపండి. కలశాన్ని, కొబ్బరికాయను, బియ్యాన్ని తీయండి. కొబ్బరికాయతో తీపి పదార్థం, బియ్యంతో పరమాన్నం చేసి ఇంట్లోని వారందరూ కూడా తినండి. అమ్మవారికి సమర్పించిన రవిక వస్త్రాన్ని మీరు కుట్టించుకోవచ్చు. కలశంలో ఉన్న నీటిని ఏదైనా ఒక మొక్కకు పోసేయండి. కొంచెం నీటిని మాత్రం ఇల్లంతా చల్లుకోండి. పూజలోని పసుపు గణపతిని తీసి ఎక్కడైనా పూల మొక్కల్లో వేయండి. శనివారం రోజే చేతికి ఉన్న తోరణాన్ని తీసేయవచ్చు. ఈ తోరణాన్ని ఏదైనా చెట్టు మీద వేసేయండి. ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా వరలక్ష్మీదేవిని పూజించుకున్నట్లయితే ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.